Express, an international courier service. రోజా బండ్ల గణేష్ మధ్య వివాదం మరింత ముదిరింది. రోజా వర్సెస్ బండ్ల గణేష్ వివాదం కాస్త వైసీపీ వర్సెస్ జనసేన వివాదంగా మారింది. ఇటీవల ఓ టీవీ ఛానల్ డిబేట్లో పరస్పరం దూషించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో సినీ నిర్మాత బండ్ల గణేష్ను అరెస్టు చేయాలని కోరుతూ విజయవాడలో వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్లు సిపి గౌతమ్ సవాగ్ను కలిసి వినతిపత్రం సమర్పించగా తాజా వివాదంపై మరోసారి స్పందించారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ అంటే తనకు దేవుడితో సమానమని, అలాంటి దేవుని నా ముందే దూషిస్తే ఊరుకోనన్నారు. రోజాపై చేసిన వాఖ్యలకు కట్టుబడే ఉంటానని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోనన్నారు. రోజా పవన్ పై చేసిన వాఖ్యలకు క్షమాపణ చెప్తే ఆమె కాళ్లు పట్టుకోవడానికైనా తాను సిద్ధమే అన్నారు. రోజా నోరు జారినందుకే నేను ఆ వాఖ్యలు చేయాల్సి వచ్చిందని, మచ్చలేని చంద్రుడు పవన్ పై అసత్య ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోయానన్నారు. రోజాతో నాకు వ్యక్తిగత వివాదాలు లేవు, పవన్ కళ్యాణ్ని విమర్శించినందుకే నేను విమర్శించా అని బండ్ల గణేష్ అన్నా కానీ మహిళా లోకం మొత్తం బండ్ల గణేష్ని తీవ్రంగా విమర్శిస్తుండడం, ఈ విమర్శల సెగ వల్ల జనసేనకు కూడా డ్యామేజ్ వస్తుందని భావించి బండ్ల గణేష్ తగ్గి ఉంటాడని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు.